आर नेललो मुनिसिपल एन्निकल राबोतुने प्रधानंगा खम्मम वरंगल हैदराबाद ई मुनिसिपल 2016 2016 फिब्रवरी मार्च आ संदर्भंलो जरिगिन एन्निकलु इप्पुडु 2021 फिब्रवरी मार्चिलो प्रधानंगा ఈ మూడు నగరాలల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా నిన్న మొన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సమీక్షల మీద సమీక్షలు చేస్తుండో పర్యటన మీద పర్యటన చేస్తుంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలకు మాటలు చెప్పి వరంగల్లో ఉన్న అక్కడ ఉండే కాలనీలలో వెళ్ళి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాత కోడి వొయ్యాలి సార వొయ్యాలి లాంటివి వరంగల్లో గ్రేటర్ హైదరాబాదును ఇస్తాంబుల్ సిటీ లాగా చేస్తామని విశ్వనగరం చేస్తామని ఫ్లైఓవర్లు కడతామని స్కైవేలు అదేవిధంగా ట్యాంక్ బండ్లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని 100 అంతస్తుల ఆకాశ హర్మాలు కట్టి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అదేవిధంగా 2016 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కట్టిస్తామని మిగతా ప్రాంతాలలో ఇంకొక 100,000 డబుల్ బెడ్రూమ్లు కట్టి పేద ప్రజలకు ఇస్తామని చెప్పి ఇలాంటి రకరకాల అందమైన హామీలను హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చి ప్రజల్ని వంచించి దాదాపుగా 99 మున్సిపల్ కార్పొరేషన్లు టిఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నిజమైనేమో ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యండు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మిగులు బడ్జెట్ రాష్ట్రంలో అమలు జరుగుతాయని చెప్పి ప్రతి పేదవాడు బస్తీలలో ఉండేవాళ్ళు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు బ్రతకడానికి వలసవలసిన కూలీలందరూ కూడా ఆశతో ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 128 మాత్రమే. ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న లెక్కలు కాదు, శాసన మండలిలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పింది. ఇప్పుడు నిన్నటికి నిన్న కేటీఆర్ గారు 85,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తొందరలోనే పేదలకు పంచిపెడతామని చెప్పాడు. ఇవాళ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 22 లక్షల మంది పేదలకు అసలు ఉండడానికి ఇల్లే లేదని లెక్కలు తేలినాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల మందికి ఎలాంటి నివసించే ఉండడానికి యోగ్యమైన కనీసం గుడిసెలు కూడా లేవని చెప్పి లెక్కలు తేలినాయి. మరి ఈ 5 సంవత్సరాలలో పేదవాడు కనీసంగా నెలకు 5,000 రూపాయలు ఒకవేళ ఇంటి అద్దె చెల్లిస్తే కూడా ఒక 3 సంవత్సరాలకు లెక్క కడితే కూడా హైదరాబాదులో ఉన్న పేదలు చెల్లించిన ఇంటి అద్దెలు 1,200 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల పేదల మీద పడ్డ భారము 1,200 కోట్ల రూపాయలు. అదేవిధంగా కరోనా వచ్చిన సందర్భంలో ప్రభుత్వము కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఏ మాత్రం కూడా ఆదుకోలేదు. అదేవిధంగా ఇవాళ కరోనా సందర్భంగా కరెంటు మీటర్ లెక్కలు 3 నెలలతో కట్టడంతో దాదాపుగా 100 కోట్ల రూపాయలు అదనపు భారము నాన్ టెలిస్కోపిక్ విధానంతో ఇవాళ పేద ప్రజల మీద కరెంటు భారం పడ్డది. ఇదే కాదు, ఇంటి పన్ను విషయంలో కూడా వ్యాపార సంస్థలు 6-7 నెలల నుంచి లాక్డౌన్ వల్ల కరోనా సమస్యల వల్ల పేదలందరూ కూడా పేదలు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు అదేవిధంగా ఇతర వ్యాపార సంస్థలన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా 2-3 నెలలు కూడా
ఏ వ్యాపార సంస్థలు కూడా వ్యాపారాలు నిర్వహించుకునే పరిస్థితి లేవు. ఇయాల ఇంటి పన్ను రద్దు చేయాల్సింది పోయి పన్ను మీద మిత్తి కూడా వసూలు చేస్తున్నారు, సరైన సమయంలో చెల్లించలేదని. ఇయాల వ్యాపారాలు మూతపడ్డాయి, ఇళ్లలో ఉన్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, పేద రైతులకు పేద ఎవరైతే వలస కూలీలు ఉన్నారో పనులు కల్పించకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కష్టాలల్లో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు మిత్తితో సహా ముక్కుబిండి వసూలు చేసింది, ఇంటి పన్నులను కూడా అసలుతో పాటు వడ్డీ వేసి ఈరోజు మనము వసూలు చేసే పరిస్థితి ఇయాల ఈ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రధానంగా అంటే ఈరోజు ప్రధానంగా ఈ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మరొకసారి కొత్త నాటకానికి కేటీఆర్ గారు తెరలేపుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు గాని గతంలో ప్రజలకు చెప్పిన మాటలు గాని అమలు చేయకపోవడం వల్ల ఇయాల తిరిగి ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కేటీఆర్ గారికి లేదు. ఇయాల టిఆర్ఎస్ నాయకులందరూ గల్లీల బాట పట్టారు. ఈ గల్లీల బాట పట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఏదైతే చెప్తున్నారో, మొన్న ఫిబ్రవరి నెలలో నేను పట్నం కోస కార్యక్రమం పేరు మీద మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కుక్కట్పల్లి నుంచి కుత్బుల్లాపూర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి మల్కాజ్గిరి వరకు, అదేవిధంగా ఉప్పల్ కంటోన్మెంట్ ఏరియా ప్రాంతాలలో ఉన్న ప్రతి బస్తీలో నేను పర్యటన చేసిన, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రజల్ని వంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన, పేదవాళ్ళని కలిసిన, పేదవాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న, ప్రతి పేదవాడి గోస ఒక్కటే 5 సంవత్సరాల నుంచి ఇంటి అద్దె కట్టలేక చస్తున్నాము, కేసీఆర్ గారు మాకు ఆశ చూపించిండు కానీ ఇంతవరకు మాకు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలి కూడా మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది.